Geliyor. ఎండాకాలం ఎండలు వాజుతా ఉన్నాయి, రెండు కావస్తా ఉంది, అయినా ఏమాత్రం కూడా ఎండలు లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే అప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి అప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇదే ఏలూరు గుండ నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్ర పూర్తి చేయగలిగాను అని అంటే అది దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతోని మాత్రం గర్వంగా కూడా ఇవాళటికి చెప్తాను. ఆ రోజు ఇదే ఏలూరు పట్టణం నుంచి కూడా ఆ పాదయాత్ర సాగింది. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి అంశము ఇవాళటికి కూడా నాకు గుర్తుంది. ఏలూరు వన్ టౌన్ లో నాన్నగారి హయాంలో ఆ రోజుల్లో అనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టాలి అని 10 సంవత్సరాల కిందట ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 17 కోట్ల రూపాయలు ఆ దివంగత నేత టైంలోనే కేటాయించి పనులు మొదలుపెట్టించి ఆ తర్వాత ఆ దివంగత నేత మన మధ్య నుంచి చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా జరిగింది. కానీ ఏ రకంగా ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితులు ఆ రోజు మీరు చెప్పిన ప్రతి మాట కూడా నాకు ఇవాళకి గుర్తుంది. ఇక్కడే తంబలేరు, ఇక్కడే వర్షాలు పడినప్పుడు ఏ రకంగా దిగువ ప్రాంతాలు ఏ రకంగా ముంపుకు గురవుతా ఉన్నాయో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం పట్టింపులు లేవు. అప్పట్లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ముంపులు నివారించేందుకు అప్పట్లో నాన్నగారు రిటైనింగ్ వాల్ కట్టడం కోసం 30 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఆ దివంగత నేత కట్టి తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆ లంచాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి పేదవాడేమో పేదవాడి మీద అప్పుగా రాసుకుని 20 సంవత్సరాల పాటు నెల నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్న స్కాములు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇవాళ మీకే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అటువంటి ఇల్లు లేదన్నా ఇస్తే ఎవరూ కూడా వద్దు అని చెప్పొద్దండి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదవాడు ఏదైతే 20 సంవత్సరాల పాటు ఆ 3 లక్షల రూపాయలు అప్పు కట్టడం కోసం
ఏదైతే ఆ పేదవాడు నెల నెల 3,000 రూపాయలు ఏదైతే కడుతూ పోవాలో ఆ మొత్తం 3,00,000 రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి మన హామీ ఇస్తా ఉన్నా. పాదయాత్రలో ఇదే విషయాన్ని చెప్పాను, మళ్ళీ ఈరోజు ఇదే విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నా మీ అందరితో. ఇవాళ ఒక్కసారి నేను మీ అందరితో కూడా ఈ 5 సంవత్సరాల పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు మేలు జరిగిందా కీడు జరిగిందా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతమంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరికి మేలు జరిగింది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. చదువుకున్న పిల్లలను ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం పేదవాడి మీద ప్రేమంటాడు, బీసీల మీద ప్రేమంటాడు, కానీ ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న పని అయిపోయిన తర్వాత ఇవాళ అదే బీసీల మీద అదే పేదవాడి మీద చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ప్రేమను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. చదువుకుంటున్న మన పిల్లలున్నారు. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్ల బట్టి ఏ చదువులు చదివించాలన్నా, ఈరోజు మన పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా మనం చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా అని ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తా ఉన్నాం. ఒకసారి నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి 2014 సంబంధించిన ఎన్నికల ప్రణాళిక. ఒకసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు 2014 ఇదే మాదిరిగా ఎన్నికల ప్రణాళిక చూపించి ఇలా పుస్తకం చూపించి మీ అందరితో కూడా ఓట్లు అడిగాడు, ఓట్లు వేయించుకున్నాడు. 50 పేజీల ఈ పుస్తకంలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డీ చేసి పూర్తిగా మోసం చేసిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో నుంచి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక పేజీ మాత్రమే నేను చదువుతాను. అయ్యాయా లేదా అన్న సంగతి మీరే చెప్పమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రణాళిక 2014 వ్యవసాయ రుణాలు మాఫీ. అయ్యాయా అని అడుగుతా ఉన్నాను, అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ అనేది అయ్యిందా అని అడుగుతా ఉన్నానన్నా. అయ్యిందా అన్నా, అయ్యిందా అన్నా. పొదుపు సంఘాల రుణాలు మాఫీ. అక్క అయిందక్క, అక్క అయిందక్క. పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయిందక్క, రూపాయి అయినా అయిందక్క. మహిళలకు భద్రత పోలీసు వ్యవస్థ. ఆపదలో ఉన్న మహిళ సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో రక్షణ. వచ్చిందా అక్క, వచ్చిందా అక్క, ఎక్కడైనా వచ్చిందా అక్క. రాకపోగా మహిళా ఎంఆర్ఓ ఇసుక మాఫియాని అడ్డు తగిలితే ఏం జరిగింది, ఏం జరిగిందక్క, ఏం జరిగిందక్క. నడి రోడ్డు మీద ఒక మహిళా ఎంఆర్ఓను ఇసుక మాఫియాని ఆపితే జుట్టు పట్టుకొని ఎమ్మెల్యే ఈడ్చుకుంటూ పోతా ఉంటే కనీసం అడిగే నాతుడు కూడా కరువైన పరిస్థితులు చూశాం. యువతకు ఉద్యోగం, ఉపాధి, ఇంటికో ఉద్యోగం. వచ్చిందా, వచ్చిందన్నా, వచ్చిందా అక్క, ఇంటికో ఉద్యోగం. గుడిసెలేని ఆంధ్రప్రదేశ్ వచ్చిందా, ఇల్లిచ్చాడా. పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. వచ్చిందా అక్క, వచ్చిందా అక్క, వచ్చిందా అన్నా. ఎన్టీఆర్ సుజల శ్రీమంతి పథకం, ఇంటింటికి 2 రూపాయలకే మినరల్ వాటర్, వచ్చిందా, వచ్చిందా అక్క, వచ్చిందా అన్నా. అవినీతి రహిత సుపరిపాలన జరిగిందా అన్నా.
ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 2014 సంబంధించిన ఆయన ఎన్నికల హామీలు, ఎన్నికల ప్రణాళిక, మళ్ళీ ఇదే మోసం చేస్తూ మళ్ళీ 2019 కథ స్టార్ట్. మళ్ళీ 2019 సేమ్ కథ. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని చెబితే, ఆ మైకు పట్టుకొని ఆ రాజకీయ నాయకుడు చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెడితే, ఆ పెట్టింది ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు కాబట్టి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పాలనలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి గత 4 రోజులుగా చేస్తా ఉన్న కుట్రలు మీరు చూస్తా ఉన్నారు. ప్రతిరోజు కుళ్ళుతో కుటద్రాలు చేస్తా ఉన్న పరిస్థితి మీకు కనిపిస్తా ఉన్నారు. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ఎవరికి అనంటే, ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉందన్నది మర్చిపోవద్దని కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ఎవరితో అనంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం. ఇంతమంది కలిసి వాళ్ళు పన్నుతా ఉన్న కుట్రలు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చర్చ జరగకూడదని ప్రతిరోజు ఒక పుకారు పుట్టిస్తారు. ఆ పుకారు మీద చర్చ జరిగేట్టుగా చేస్తున్నారు ఈ 4 రోజుల నుంచి. వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చర్చ జరిగితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎలా బుద్ధి చెబుతారో, డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి చంద్రబాబు నాయుడు గారికి అన్న సంగతి వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. అందుకనే కుట్రలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఇక ఈ కుట్రలు చివరి రోజుకు వచ్చేసరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాయో మీ అందరికీ తెలిసిందే. మూటలు డబ్బులు పంపిస్తాడు మీ వార్డులకు, మూటలు డబ్బులు పంపిస్తాడు మీ గ్రామాలకు. పంపించి ప్రతి చేతిలోనూ అవ్వా, ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడమ్మా, ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడన్న అక్క, ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడు. పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, మీరంతా కూడా మీ ప్రతి వార్డులోకి వెళ్ళాలక్క. మీరంతా కూడా ప్రతి వార్డులోకి వెళ్ళి, ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్లో మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకన్నా సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు అమ్మఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ప్రతి అక్కను కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ చదివించాలంటే కాలేజీల ఫీజులు చూస్తే 1,00,000లో ఉన్నాయి సంవత్సరానికి. అదే గవర్నమెంట్ తరఫున ఫీజు రీఇంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే పథకం ప్రకారం, పద్ధతి ప్రకారం దాన్ని నీరు కారుస్తూ వస్తా ఉన్నారు. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు కూడా సంవత్సరాల తరబడి బకాయిలు పెడతా ఉన్నారు. మన పిల్లల్ని ఇవాళ ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితిలో మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఈరోజు మన పరిస్థితి మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాం కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను
డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు చేయడం పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్నికలు అయిపోయి 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అక్క అని ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేయకపోగా గత ప్రభుత్వాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల మీద 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పెట్టేవాళ్ళు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా తీసేశాడు, రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలు నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, గతంలో 0 వడ్డీకే రుణాలిచ్చే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ బీసీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ ఎస్సీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ ఎస్టీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ మైనారిటీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. వెళ్ళినప్పుడు ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఆ ప్రతి అవ్వను ప్రతి తాతను కలిసినప్పుడు ఆ అవ్వను ఒకే ఒక మాట అడగండి, అవ్వా ఇవ్వాలంటే ఎన్నికలున్నాయవ్వా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, 2 నెలల కిందట పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అన్నా అంటుంది, లేకపోతే 2 నెలల కిందట పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా వేలెత్తి మీ అందరికీ చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ఆ ప్రతి తాతకు చెప్పండి, 4 రోజులు ఓపిక పట్టవ్వా, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా 4 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తమ్ముడికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని కనిపిస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను,
నవరత్న గడప దాకా తీసుకొని వస్తాను అని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలేకి మార్పు తీసుకొని రమ్మని మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు. నా కుడి వైపున నాని నిల్చొని ఉన్నాడు. సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, యువకుడు, మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశస్సులు నాని ఉండవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడివైపున శ్రీధర్ నిల్చొని ఉన్నాడు. తాను కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు శ్రీధర్పై కూడా ఉంచవలసిందిగా, వీళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా, వైఎస్ఆర్సీపీకి తోడుగా ఉండవలసిందిగా మీ అందరితో కూడా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి గుర్తు గురించి నేను చూపిస్తాను. దయవు ఉంచి గుర్తు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అవా గుర్తవా, ఫ్యానవా, ఫ్యాన్ అక్క, ఫ్యానమ్మా, అక్క ఫ్యాన్ అక్క, గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యానవా, ఫ్యానమ్మా, ఫ్యానమ్మా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అక్క, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్ అక్క, అన్నా ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్, అవ్వా అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ గుడ్. మిట్ట మధ్యాహ్నాలుండైనా కూడా, ఎండాకాలమైనా కూడా ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గడప గడప ఉన్నది, గడప గడప ఉన్నది, మళ్ళీ
మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హో.